హలో మిత్రులారా, ఈ వీడియోలో మనం సమీపంలో ఉన్న కొన్ని వస్తువులతో నిర్మితమయ్యే కోణాలని గుర్తించడం నేర్చుకుందాం. ఢోలు మరియు భోలు వారి తల్లిదండ్రులతో బయట తిరగడానికి వెళ్లి ఒక క్యాంపు దగ్గరకు చేరారు. ఢోలు, ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడి టెంట్లో ఏదో తెలిసిన ఆకృతి తయారవుతోంది. ఏంటి, నీకేదైనా గుర్తుకొస్తోందా? పిల్లలు, మీకీ టెంట్లో ఏదైనా ఆకృతి కనిపిస్తోందా? అవును ఢోలు, దీంట్లో త్రికోణం తయారవుతోంది మరియు దీని అన్ని కోణాలు లంబకోణం కన్నా చిన్నవి. ఢోలు, బోలు, మీరిద్దరూ కోణాల గురించి చాలా నేర్చుకున్నారు. పదండి, ఇప్పుడు ఈ చాప పరుచుకుని అల్పాహారం చేద్దాం. నాన్న, నాకైతే దీంట్లో కూడా కోణాలు కనిపిస్తున్నాయి. మీరిద్దరూ ప్రతి చోట కోణాలను వెతికేయగలరు. అవును నాన్న, చాలా సరదాగా అయిన విషయం. పిల్లలు, మీకీ చాపలో కోణాలు కనిపిస్తున్నాయా? అవును ఢోలు, ఇదైతే లంబకోణంకి సమానం. ఢోలు మరియు భోలు అల్పాహారం తిన్నాక షికారుకు వెళ్తారు. ఢోలు, కోణాలు ఎంత ముఖ్యమో, అన్ని చోట్ల కోణాలే కోణాలు. ప్రకృతి కూడా అనేక కోణాలు తయారు చేస్తుంది. ఉదాహరణకి ఈ చెట్టునే చూడు. పిల్లలు, ఈ చెట్టు మీద కోణాలు ఎక్కడ తయారవుతున్నాయో మీరు చెప్పగలరా? అవును, మీరు సరిగ్గా గుర్తించారు. కోణం ఈ విధంగా తయారవుతోంది. నేను చాలా అలసిపోయాను బోలు, నడు, ఏదైనా మంచి చోటకు వెళ్లి విశ్రాంతి తీసుకుందాం. సరే పద, చెరువు గట్టు మీద కూర్చుందాం. అరే బోలు, ఇక్కడ కూడా నాకు కోణాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ డోలు? ఇక్కడ నీళ్లు, కొన్ని చెట్లు, ఒక పడవ, ఇంకా కొన్ని పక్షులే ఉన్నాయి. ప్రియమైన పిల్లలారా, మీకు ఇక్కడ కూడా ఏదైనా కోణం కనిపిస్తోందా? ఢోలు మరియు భోలు తర్వాత వీడియోలో మీకు ఈ ప్రశ్నకు సమాధానమిస్తారు. ఇప్పటి వరకు మనం ఢోలు మరియు భోలుతో క్యాంపులో చూపించే వేర్వేరు వస్తువుల్లో కోణాలను వెతికాము మరియు ఇక్కడ చూశాము కోణాలు ఇంచుమించు ప్రతి వస్తువుల్లో ఉంటాయని. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.